గూడూరు రెండోపట్న పరిధిలోని బీసీ కాలనీలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం హెల్పింగ్ హార్ట్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు రెండోపట్న పరిధిలోని బీసీ కాలనీ, మధురెడ్డి కాలనీలను వరదలు ముంచెత్తాయి. రెండు రోజుల పాటు వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రజాప్రతినిధులు, దాతలు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం హెల్పింగ్ హార్ట్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో బీసీ కాలనీ, మధురెడ్డి కాలనీ ప్రాంత బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాసిన నాగులు, నాయకులు ఆర్వి సుబ్రహ్మణ్యం, కనుమూరు సునీల్ రెడ్డి, మహేష్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు ఈ మధురెడ్డి కాలనీ, బీసీ కాలనీ, ఎస్ఆర్టీ ఏరియా ఇదంతా కూడా 3 సార్లు వరద దాడికి గురైనాయి. కట్టుబట్టలతో నడిరోడ్డు మీద నిలబడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే తెలుపును పడుతున్నారు. తిరిగి 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మళ్ళా వర్ష సూచన, అలాగే వాయుగుండంగా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికీ ఏ ఇంట్లో కూడా కనీసం వండుకొని తినలేని పరిస్థితి, కట్టుకునేదానికి బట్టలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్న గూడూరు ప్రజానీకానికి, గూడూరు పట్టణంలో ఉండే ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇటువంటి మిత్ర బృందాలు అందరూ కూడా ఈ గూడూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో ఆదుకున్నారు. వాళ్ళకి పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. గూడూరు పట్టణ ప్రజలందరం కూడా, మేమందరం కూడా. ఎందుకనంటే ఎప్పుడైతే ఆపదల్లో ఉంటారో, ఏ మనిషి అయితే ఆపదలో ఇరుక్కుని ఉన్నాడో, పక్కన గట్టునున్న మనిషి ఆదుకోవటం అనేది మానవ ధర్మం. అటువంటి ధర్మాన్ని గూడూరు పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా చక్కగా పోషిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అందే సహాయం కాకుండా అదనంగా తక్షణం, ఎందుకంటే ప్రభుత్వం తక్షణంగా స్పందించలేని పరిస్థితి కాబట్టి, ఇటువంటి పెద్దలందరూ కూడా తక్షణం స్పందించి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభావం వల్ల ముంపుకు గురైన ఈ ప్రాంతాలు 30, 32, 33 వార్డుల్లో మా మృతబంధం సంచరించింది. కొంతమంది పేదలని చూసి ఏంటంటే, చాలా ఈ వరద నీరు ఇంట్లో అంతా ముంచెత్తినందువల్ల ఏంటంటే, పడుకునేదానికి మనకు దుప్పట్లు కానీ సరైన భోజన సదుపాయాలు అవి లేకుండా ఉన్నాయి. అందువల్ల నేను, మా మృతబృందం, బెంగళూరులో పనిచేస్తున్న వాళ్ళందరం కలిసి ఇది ఖచ్చితంగా ఈ టైంలో అందరం కలిసి హెల్ప్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుని, మా మిత్రుడు కనుమూరు సునీల్ రెడ్డి, బాలరాజు వీళ్ళందరినీ కలిసి ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం వీళ్ళందరూ పేర్లు సెలెక్ట్ చేసి కొంతమందికి వాళ్ళందరికీ ఈరోజు చేయాలనుకుంటున్నాం. ఇంకా కూడా ఫర్దర్గా కూడా ఖచ్చితంగా మన కౌన్సిలర్ నాగులు గారిని కలుసుకుని ఆయన సూచనల మేరకు ఇంకా కూడా సహాయ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని, మాకు సహకరించిన మా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ